చేసుకుంటున్నా. మనం ఎదురు చూస్తున్న మన యువనేత ఈ రోజు శంకారావం కార్యక్రమానికి పైకరావుపేటలో నిర్వహిస్తున్న శంకారావం కార్యక్రమానికి నారా లోకేష్ గారు వచ్చేస్తున్నారు. అధికారిగా మన యువనేత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గుండె చప్పుడు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు మనందరి తలపతి శ్రీ నారా లోకేష్ గారు మీ అందరి కరతాళతో వేదిక మీదగా ఆహ్వానిస్తా ఉన్నాం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. అధికో మన తలపతి, అధికదిగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చప్పుడు మీ ముందుకు వచ్చేసారు మన లోకేష్ అన్న. మీ అందరి కోసం ఈ రోజు పైకరవ పెట్టించండి మన లోకేష్ అన్న, గట్టిగా నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం, నారా లోకేష్ అన్న నాయకత్వం. కార్యక్రమంలో ముందుగా ఈ రోజు శంకారావం కార్యక్రమంలో ముందుగా పైకరావుపేటలో నిర్వహిస్తున్న శంకారావం కార్యక్రమంలో ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలలేసి నివాళులర్పించవలసిందిగా శ్రీ నారా లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రీ నారా లోకేష్ గారిని, గుండె చప్పుడైన నారా లోకేష్ గారిని మీ అందరు చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానించాం. ముందుగా అన్న నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసి నివాళులర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. దయచేసి కూర్చోవాలండి, అందరు కూర్చోవాలి, సభను ప్రారంభించుకుందాం. దయచేసి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు కూర్చోవలసిందిగా మనవి అన్న. ప్రతి ఒక్కరు కూడా దయచేసి కూర్చోవాలి, దయచేసి అందరు కూడా కూర్చోవాలి. దయచేసి అందరు కూడా కూర్చోవాలి. ఈ కార్యక్రమాన్ని, శంకారావం కార్యక్రమం ఈరోజు ఏదైతే పైకరావుపేటలో జరుగుతూ ఉందో ఈ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచి ముందుకు కొనసాగించవలసిందిగా మీ మాజీ శాసనసభ్యురాలు, పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీ వంగలపూడి అనితా గారిని మీ అందరి కరతాళతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్రను ఎంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము, ఈరోజు శంకారావం కార్యక్రమానికి కూడా మీ అందరి ఆశీస్సులు అందించడానికి ఈ రోజు నారా లోకేష్ గారి మీటింగ్ కి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నాకు తెలిసి 10వ రోజు, ఎందుకంటే సార్ వచ్చిన రోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకున్నా. ఆ రోజు నుంచి నాకు తెలిసి 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు రోజుకి 3 సభలు 4 సభల్లో శంకారావంలో భవిష్యత్తు గ్యారంటీ మీద, సూపర్ 6 పథకాల మీద అవగాహన కల్పించడానికి మనందరి దగ్గరికి వచ్చి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరినీ కూడా భరోసా కల్పించడానికి వచ్చిన నా సోదరుడు అన్న లోకేష్ అన్న గారికి, నాకన్నా చిన్నోడైనా అందరూ లోకేష్ అన్న అంటున్నారు కాబట్టి అన్న అంటున్నా, అన్న లోకేష్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఏ రోజైనా తాతగారి పౌరుషం, నాన్నగారి ఆశయాలు పుణికిపుచ్చుకునే వ్యక్తే కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలుగా నిలబడిందంటే అది కేవలం కార్యకర్త వల్లనే సాధ్యమని నమ్మిన వ్యక్తిగా కార్యకర్త సంక్షేమ నిధి ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు ప్రతి కార్యకర్తకి నేనున్నాను, కార్యకర్త ఒంటి మీద చెయ్యి వేస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత తాట తీస్తానని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా భరోసా కల్పించిన నా సోదరుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఆయనకి ఆ దేవుడు ఆయుర ఆరోగ్యాలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు,
మన పార్లమెంట్ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్ గారికి, అదేవిధంగా జనసేన పార్లమెంట్ అధ్యక్షులు పంచకేల రమేష్ బాబు గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మన వేపాడు చిరంజీవిరావు గారికి, అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు మన సత్య గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ సంఖ్యారావం కార్యక్రమం, ఈ సంఖ్యారావం కార్యక్రమం చూసి వైసీపీ గుండెల్లో రాయిలు పరిగెడుతున్నాయి. ఆ రాయిలు ఎలా పరిగెడుతున్నాయంటే, 4.5 సంవత్సరాల పాటు పరదాల చాటున దాక్కున్న ముఖ్యమంత్రి, పబ్జీ గేమ్ ఆడుతూ కూర్చున్న ముఖ్యమంత్రి, ఒక్కసారిగా లోకేష్ గారి పాదయాత్ర, తర్వాత భువనమ్మ గారి నిజం గెలవాలి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి రా కదలు రా సభలకి విశేషంగా వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బయటకు వచ్చి సిద్ధం అని మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిస్థితి చూస్తుంటే 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన అఘాయిత్యాలు, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన ప్రజలు చేసిన అవమానాలు, ఈరోజు ప్రతి ఆడబిడ్డ కూడా కళ్ళు మొహం దించుకొని తల దించుకొని వెళ్ళే పరిస్థితి కల్పించిన ఈ దుర్మార్గుడు సైకో పరిపాలనలో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడుగు పోయింది. ఈరోజు బయటకు వచ్చే సంక్షేమ పథకాలు నేను ఇస్తున్నాను, 2 నిమిషాలు మాట్లాడతా, 2 విషయాలు మాట్లాడతా. ఈరోజు బయటకు వచ్చి మాట్లాడతాడు, నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారిని మీటింగ్ లో మాట్లాడతాడు. ఈరోజు బయటకు వచ్చి మీ అందరికీ వాలంటీర్లు అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడు అంటే, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇవ్వము అని మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా, అసలు బుద్ధుందా? 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిన నువ్వు కూడా సంక్షేమం గురించి మాట్లాడితే ఎలా జగన్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించు. 1,000 రూపాయలు పెంచడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 200 నుంచి 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆ ఒక్క చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? నవరత్నాలు అని చెప్పి 9 పథకాలు తీసుకొచ్చావు. ఈ నవరత్నాలు బూచి చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 130 పథకాలను మరుగున పెట్టిన పరిస్థితిలో నువ్వు సైకోవి కాదా నేను అడుగుతున్నా. ఒక్కసారి మన దగ్గర కనుక లిస్టు చూసుకుంటే 130 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, ఎవరైనా ఇంట్లో చనిపోతే చంద్రన్న బీమా, మీ ఇంట్లో పెళ్లి అయితే పెళ్లి కానుక, మీ అందరికీ కూడా పెన్షన్, ఒక పక్కన పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, అలాంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, విదేశీ విద్యా పథకం, స్టడీ సర్కిల్స్, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, ఇంకా చెప్పుకునే పోతే ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లు ద్వారా రుణాలు, ఇలాంటివి చెప్పుకుంటా పోతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం ఎలా ఉంటుందంటే, తమ్ముళ్ళు, పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి చనిపోయి మహాప్రస్థానం ద్వారా శ్మశానానికి వెళ్ళినంత వరకు ఉంటుంది సంక్షేమం. అది చంద్రబాబు నాయుడు గారు అంటే. ఈ రోజు మాట్లాడతారు, ఎక్కడి వరకు వెళ్ళు, నా నియోజకవర్గం వరకే వస్తా, మన నియోజకవర్గంలో పాయకరపేట నియోజకవర్గం ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు, 2014 నుంచి 2019 వరకు కూడా ఒక స్వర్ణయుగం. ఎలాంటి స్వర్ణయుగం అంటే, ఈ రోజుకి కూడా ఏ గ్రామంలోకి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడు కాలు రెగరేసి తిరుగుతాడు. ఎందుకో తెలుసా? ఆ వేసిన రోడ్డు నేను తీసా, వేసిన కాలువ నేను తీసా, ఈ రోజు వేసిన బంపు నేను కొట్టా, ఈ రోజు మంచినీరు ఇస్తున్నామంటే తెలుగుదేశం పార్టీలో ఇచ్చామని గర్వంగా చెప్పుకునే ప్రతి కార్యకర్తకి కూడా, వైసీపీ వాళ్ళందరికీ కూడా మీ అందరి తరపున ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. అరే, అభివృద్ధి అభివృద్ధి అని మాట్లాడతారు. ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే, 2014-19 ఇక్కడ రెయ్యూల ఉత్పత్తి కేంద్రం అని చెప్పి ఆక్వాటెక్ కంపెనీకి ఒకటి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ 30 కోట్ల రూపాయలు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది, తీసుకొచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత మళ్ళా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి చెల్లికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడం బాగా అలవాటు కదా, మనం చేసిన శంకుస్థాపనకి మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశాడు. నేను అనుకున్నా సుమారుగా 400-500 మందికి ఉద్యోగాలు వస్తాయేమో అనుకున్నా, కానీ మా నోడు ఏం చేశాడంటే అక్కడ శంకుస్థాపన కొట్టాడు, 30 కోట్ల అకౌంట్లో పడింది, ఈ 30 కోట్లు స్వాహా. ఈ రోజుకి కూడా శంకుస్థాపన రాయికి బూజులు పట్టినాయి తప్పించి ఒక్కటి కూడా చేసిన పరిస్థితి. ఇక్కడ కోటూరెట్ల మండలంలో మీరు వచ్చేటప్పుడు చూసుంటారు సార్, జల్లూరు బ్రిడ్జ్ పరిస్థితి ఏందిరా అంటే, 4 కోట్లు పెట్టి మనవిస్తే కనీసం అప్రోచింగ్ రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వీళ్ళున్నారు. ఇక్కడ 12 బ్రిడ్జ్ ఉంది, 6 కోట్ల రూపాయలు పెట్టి 12 బ్రిడ్జ్ కట్టించాం, అది కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే 2 సార్లు కూడా బ్రిడ్జ్ కట్టించాం, అది ఇంకొంచెం అసంపూర్తిగా ఉండిపోయిందని ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఏదో కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే నమ్మి ఓటేస్తే ఈ రోజు అటువైపు రావాలంటే ముఖం చాటేసుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనిపించడం అనేది నిజంగా దౌర్భాగ్యం. వాటర్ ప్రాజెక్టుకి 180 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి ఇస్తామని చెప్పి ఆ రోజు తమరి హయాంలో శంకుస్థాపన జరిగితే, ఈ రోజుకి మేము పూర్తి చేస్తామని చెప్పారు, అందరూ వెళ్ళారు. ఏం చేశారా అయ్యా వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి అంటే, రంగులు వేశారు. దానికి 3 రంగులు వాళ్ళు బ్లూ రంగులు వేపించుకున్నారు తప్పించి
అక్కడ ఒక తట్ట ఇసుక కూడా వేసిన పాపాన పోలే. నేను ఈ నియోజకవర్గంలో చేసినవి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చెప్పాలంటే సుమారుగా 1500 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు ఇక్కడ జగ్గంపేట రోడ్డు కానీ, చీడికొత్తూరు రోడ్డు కానీ, రేవుపోలవరం రోడ్డు కానీ, చిన్నదొడ్డిగల రోడ్డు కానీ, గుడిచెర్ల రోడ్డు కానీ, ఆఖరికి శ్రీరాంపురం వయా శ్రీరాంపురం వెంకటనగరం రోడ్డు కానీ, ఇలాంటి రోడ్ల గురించి చెప్పుకున్నా, ఆఖరికి బ్రిడ్జ్ల గురించి చెప్పుకున్నా, వాటర్ ప్రాజెక్టు గురించి చెప్పుకున్నా, ఇక్కడ ఒక శంకుస్థాపన జరిగి ఒక ఏదైనా ఒక కంపెనీ వచ్చిందన్నా, లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందన్నా, అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. ఈ విషయాలన్నీ తెలియకుండా దద్దమ్మలు అందరూ కలిపి తొడలు కొడుతున్నారు. నేను ఈ సభావేదికగా, శంకారావ సభావేదికగా నేను సవాలు విసురుతున్నా నా సోదరుడు సాక్షిగా, నా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయి, ఇక్కడ ఏం జరిగినాయి చూపించడానికి ఏ సెంటర్కైనా నేను నా కార్యకర్తలు రావడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చెప్పండి, మనం సిద్ధమా? చర్చకు సిద్ధమా? అది మానేసి ఈ రోజు కూర్చొని కబుర్లు చెప్తున్నారు. నేను ఒకటే మీ అందరి తరఫున లోకేశానికి ప్రామిస్ చేస్తున్నా, రాబోయే కాలంలో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు కలిసి మీకు గిఫ్ట్ ఇవ్వబోతున్నాయి. 30,000 మెజార్టీతో జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి ఇక్కడ సీటు మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాయి సార్. ఆ విషయం చెప్పడానికే ఈ రోజు ఇంతమంది మీ అందరి దగ్గరికి వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు. మీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన అందరికీ కూడా ఇంకొక తోడు జనసేన పవన్ కళ్యాణ్ గారు, ఒక ఎమోషన్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసి రాబోయే 50 రోజుల్లో 50 రోజులు అలాగ వేచి చూడండి. అక్కడ కూర్చొని అమరావతిలో నుంచొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు అను నేను అని ఒకే ఒక శబ్దంతో ప్రమాణ స్వీకారం చేయడానికి మనందరం కూడా సిద్ధపడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సార్ మా కాన్షియన్స్ ఇండెంట్ అయితే చాలా ఉంది, అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి దయచేసి మీకు అదంతా కూడా కాగిత రూపంలో ఇస్తాను, ఎందుకంటే సమయాభావం కలిగింది. అందువల్ల మీ అందరూ కూడా అది కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా, మహిళలకి ముఖ్యంగా మహిళలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనందరి అభిమాన నాయకుడు జనసేన పైకరోపేట ఇన్ఛార్జ్ గడ్డం బుజ్జి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. సభకు నమస్కారం అండి. శంకారావు పూరించిన మన యువనేత నారా లోకేష్ బాబు గారు, జిల్లా ప్రధాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ బాబు గారికి, అలాగే వైజాగ్ జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా తరఫున ప్రెసిడెంట్ గారైన బుద్ధ నాగ జగదీష్ గారికి, అనకాపల్లి జనసేన అధ్యక్షులు మన పంచగారి లభేష్ బాబు గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు చిరంజీవి రాజు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం రేపు రాబోయే కాలంలో మన ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక రావణాసుడి ప్రభుత్వంలాగా మనందరినీ కూడా రావణాసుడి పరిపాలన చేస్తుంది. ఆ పరిపాలన పోవాలంటే మనం ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఈ జగన్ ప్రభుత్వం పోవాలంటే రాబోయే కాలంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని మనం నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మనం అంతా ఇక్కడ మన పాయకరాపేట నియోజకవర్గం అంతా వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం ఉంది. అలాగే ఈ జగన్ రావణాసుడు గద్దె నెక్కిన తర్వాత పొస్టుగా కూల్చివేత నుంచి మొదలెట్టాడు, ప్రజావేతక నుంచి, అలాగే అన్ని రంగాలను కూడా నాశనం చేశాడు. ముందుగా రైతాంగాన్ని, ఇక్కడ చెరుకు పంట ఎక్కువ వేసుకునేవాళ్ళు మనం అందరం కూడా, అలాంటి ఫ్యాక్టరీలని కూల్చివేసి 2 ఫ్యాక్టరీలు మన నియోజకవర్గంలో, కొప్పాక ఫ్యాక్టరీ, ఏడుకొప్పాక ఫ్యాక్టరీ, తాండవ షుగర్ ఫ్యాక్టరీ, 2 ఫ్యాక్టరీలను కూడా కూల్చేసి ఎంతోమంది 15,000 మంది రైతులు మన రోడ్ని పడేశాడు. అలాగే 2,000 మంది కార్మికులు కూడా ఈదిని పడి గిలగల్లాడా కొట్టుకుంటూ వాళ్ళ ఫ్యామిలీలు అందరూ కూడా ఇప్పటికీ
10 కోట్లు వేతనాలు ఒక్కొక్క ఫ్యాక్టరీకి కార్మికులకు ఇవ్వాలి. ఇవన్నీ కూడా కూల్చివేత ప్రభుత్వం చేసుకుంటా పోతా ఉంది. అలాగే మనకి ఇక్కడ మత్స్యకార గ్రామాలు ఎక్కువ ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీలో. అక్కడ కూడా రెట్రో ఫ్యాక్టరీ, డక్కర్ ఫ్యాక్టరీ అని చెప్పి 2 ఫ్యాక్టరీలు పెట్టి ఆ వ్యర్థ జలార్థాలన్నీ మన సముద్రంలో కలిపి మత్స్యకారుల జీవనోపాధి కూడా లేకుండా వాళ్ళని కూడా కొట్టగొట్టాడు. ఇలాగే కూల్చుకుంటా పోతున్నాడు. ఈ జగన్ ప్రభుత్వం బటన్ నొక్కాడు అంటున్నాడు. రేపు రాబోయే కాలంలో అదే బటన్ను మనం సైకిల్ మీద, గాజు గ్లాస్ మీద వేసి ఇతరుని జగన్ పాలనని ఇంటికి పంపాలని. అలాగే మనం లోకేష్ గారి గురించి చిన్న మాట చెప్పాలి. నేను మొన్న యువగాలానికి పాకిరాపేట వచ్చినప్పుడు కూడా లోకేష్ గారిని మొదటిసారి కలిశాను. అక్కడ ఆ రైట్ మీద పాకిరాపేట మా జనసేన ఆఫీస్ దగ్గరికి వచ్చేటాడు. ఎంతో క్రౌడ్ ఉంది. మేము తొందరపడినా సరే ఈ వయసులో ఆయన కూల్ కూల్ అని చెప్పేసి మమ్మల్ని అందరినీ సముదాయించి ఆయన ఓపికకి చాలా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా మీ ఓపికకి నేను నమస్కారం పెడుతున్నాను సార్. నేను తొందరపడినా సరే ఆయన నన్ను వారించి స్లో కూల్ కూల్ అని చెప్పేసి అన్నారు. అలాగే తర్వాత నామర్ నుంచి 8 కిలోమీటర్లు ఆయనతో మర్నాడు పొద్దున్న పాదయాత్ర చేశాం. చేసినప్పుడు కూడా ఆయన ఓపిక, ఆయన సహనం, ఆయన ప్రజలతో మాట్లాడుతున్న తీరు చూస్తే నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది. ఇలాంటి నాయకుడిని మనం ఎంకరేజ్ చేసి ముందు మన రాష్ట్రాలని బాగు చేసుకుంటే మన రాష్ట్రాలు ఖచ్చితంగా బాగుపడతాయి. ఇలాంటి నాయకుల్ని మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి నాయకులనే కాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం ఎన్నో చూసాం. గతంలో మన పోలవరం కాలువ కూడా ఆయన కాలంలో చాలా మటుకి 70% పూర్తి అయింది. ఈ జగన్ వచ్చిన తర్వాత ఒక ఇటుకు కూడా వేయలేదు. ఈ పోలవరం బాధల్లో మన తాండవా నది నుంచి అక్కడ కూడా మనకు నీరు పారేలాగా, తాండవ ఏట్లో పడేలాగా, అలాగే ఇక్కడ వరహా నదిలో కూడా పడేలాగా ఉంటే మాకు 2 పంటలు గ్యారంటీగా పండుతాయి సార్. మన ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఈ విషయం మీద శ్రద్ధ తీసుకోవాలి. మీ రెడ్ బుక్లో కూడా ఈ విషయం రాసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.